కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన వరాహ క్షేత్రం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి 22 నుంచి 24 గంటలు సమయం పడుతోంది. క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో సదుపాయాలు బాగా లేవని భక్తులు మండిపడుతున్నారు. మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. బ్రహ్మాండ నాయకుడు కొలువైనటువంటి తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ గోవింద నామస్మరణలతో సప్తగిరులు మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి చూస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి వెయిటింగ్ హాల్లో కూడా పూర్తిగా 9 షెడ్లు నిండిపోయి సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మరోవైపు శ్రీవారి దర్శనానికి సంబంధించి చూస్తే మనం శ్రీవారి ఆలయం ముందు ఉన్నాం. ముఖ్యంగా స్వామివారి దర్శనానంతరం భక్తులు బయటకైతే చేరుకుంటున్నారు. కానీ బయటికి రావడానికి కూడా పూర్తి స్థాయిలో అంతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారికి దర్శనానికి వెళ్తున్నటువంటి క్యూ లైన్ అయితే చూస్తున్నాం మనము. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి నిన్న ఉదయం అంటే నిన్న ఉదయం క్యూ లైన్లో ఉన్న భక్తులకి ఈరోజు ఉదయం స్వామివారి దర్శనము కలుగుతోందని చెప్పచ్చు. స్వామివారి దర్శనానికి సంబంధించి చూసుకుంటే సుమారు 22 గంటలు సమయం పడుతుందని చెప్పేసి భక్తులు కూడా తెలుపుతున్నారు. మరోవైపు స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు నిన్న వర్షానికి తీవ్రంగా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్యూ లైన్లో సరైన ఏర్పాట్లు కూడా లేవు. మరోవైపు ఏర్పాట్లే కాకుండా కనీసం క్యూ లైన్లో సంబంధించి స్వామివారి ప్రసాదాలు కావచ్చు, అన్నప్రసాదాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, చాలా ఎక్కడ ఏవి టీటీడీ అధికారులు మాకు అందచేయలేదని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే చంటి బిడ్డలతో వచ్చినటువంటి ఫ్యామిలీలు చాలా తీవ్రంగా అవస్థలు పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే స్వామివారి దర్శనానికి ఎంతో దూరం నుంచి వస్తున్న భక్తులు నేరుగా కనీసం గదులు కూడా దొరక్క నేరుగా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లోకి రావడం, మరోవైపు స్వామివారి దర్శనానికి సుమారు 12 నుంచి 15 గంటలు మొన్నటి రోజున వెయిట్ చేస్తే నిన్నటి నుంచి వెయిట్ చేసిన వారికి మాత్రం ఈరోజు ఉదయం దర్శనం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి ఆలయ 4 మాడ వీధుల్లో కూడా చూస్తే కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఎక్కడ చూసినా భక్తులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారి దర్శనానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కానీ క్యూ లైన్లకు సంబంధించి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్వామివారి దర్శనము ఎక్కువసేపు పడుతుంది, మేము కిలోమీటర్ల మేర నడిచిపోవాల్సి వస్తుంది. మళ్ళీ క్యూ లైన్లో నుంచి షెటర్లోకి వెళ్ళినప్పటికీ అధికారులు అక్కడ సరైన పట్టించుకోకుండా ఎక్కువ సమయం మమ్మల్ని అక్కడే ఉంచుతున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లలో కూడా చాలాసేపు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు స్వామివారి ఆలయంలోకి వెళ్ళినటువంటి భక్తుల దర్శనానికి సంబంధించి చూసుకుంటే ఆలయ స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చేందుకు కూడా సుమారు గంట నుంచి గంటన్నర పాటు అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి భక్తులు అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు తెలుపుతున్న దాని ప్రకారం స్వామివారి దర్శనానికి సంబంధించి అంటే భక్తులకి దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాము, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి అంటున్నారు. మరోవైపు రేపటి నుంచి అంటే రేపు జరగబోయే పాలకమండలి సమావేశంలో మళ్ళీ సర్వదర్శనంకి సంబంధించి ఏదైతే స్లాట్ దర్శనం టోకెన్లని తిరుపతిలోనే విక్రయించేందుకు అంటే అక్కడే భక్తులకి ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. రేపు బోర్డు సమావేశంలో కూడా దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు అయితే ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.